హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తాండూరి ఈరోజు అంటే నిన్న జరిగిన నిన్న రాత్రి కరెక్ట్గా నేను వీడియో చేస్తున్నప్పటికీ ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఈ రోజుకి నిన్న రైలు ప్రమాదం జరిగి అంటే కొత్త వలస దగ్గర ఈ యొక్క కంటికాపల్లి ఆల్మండ మధ్యలో ఈ యొక్క రైలు ప్రమాదం అనేది జరిగింది అయితే దీనికి ముఖ్యంగా ఎట్లాగా ఈ రైలు ప్రమాదం జరిగింది అంటే చాలామంది డౌట్ ఏమంటున్నారు అంటే ఆ సిగ్నల్ రూపం ఈ సిగ్నల్స్ వల్ల కరెక్ట్గా అంటే సరైన సిగ్నల్ ఈ యొక్క డ్రైవర్కి లోకో పైలట్కి అందక ఈ యొక్క యాక్సిడెంట్ అంటే ఇటీవల మనం చూసుకున్నట్లయితే గతంలో జూన్ నెలా జూన్లోని ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఒడిశాలో జరిగింది అప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే మళ్ళీ అది ఇంకా ప్రజలెవరూ మర్చిపోక మునిపే మళ్ళీ ఈరోజు నిన్న ఈ ఘటన జరగడం కూడా చాలా దురదృష్టకరం అయితే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటంటే విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ అంటే విశాఖపట్నం పలస ట్రైన్ అనేది బయలుదేరడం జరిగింది కరెక్ట్గా మన కంకిటాపల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక డేంజర్ జోన్ సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ ప్రతి ఒక్క ట్రైన్ కూడా ఆ యొక్క సిగ్నల్ని ఆలో ఆ సిగ్నల్ని చూసుకొని ఒక్క నిమిషం అక్కడ ట్రైన్ ఆపి అక్కడ గాని డేంజర్ జోన్ సిగ్నల్ ఉంటే ఒక్క నిమిషం ఆపి మళ్ళీ బండిని యథాతథంగా పికప్ చేసుకొని ముందుకెళ్ళాలి కానీ అదే కానీ గ్రీన్ ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితులు అక్కడ బండి ఆప అవసరం లేదు ఇంకా ఆ సిగ్నల్ని ఆధారం చేసుకొని బండిని వచ్చే స్పీడ్లోనే తీసుకొని వెళ్ళచ్చు అయితే అక్కడ ఈ యొక్క విశాఖపట్నం నుంచి పలాసకి వెళ్ళే ట్రైన్ ఆ జోన్ దగ్గరికి రాగానే అక్కడ డేంజర్ జోన్ చూసి ఆ యొక్క సిగ్నల్ చూసి ఒక్క నిమిషం అక్కడ ఆగి మళ్ళీ స్లోగా పికప్ అందుకొని ముందుకెళ్తుంది అయితే దాని తర్వాత వెనకాసు వస్తున్న వెనకాతులు వస్తున్న ట్రైన్ విశాఖపట్నం రాయగాడ పాసింజర్ అంటే అక్కడ నుంచి కూడా అది కూడా అక్కడే వస్తుంది కానీ ఆ యొక్క లోకో పైలట్ అనేది ఆ డేంజర్ జోన్ని గ్రహించలేదు గమనించలేదు అదే స్పీడ్లో కొట్టుకుంటూ వంద స్పీడ్లో కొట్టుకున్నారు అయితే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖపట్నం పలాస ట్రైన్ అనేది స్లో స్పీడ్లో ముందుకెళ్తుంది అయితే ప్రజలు కానీ అక్కడ జనాలుగా ఏమనుకున్నారంటే ఆగు ఉన్న ట్రైన్ అంటారు కాదు స్లోగా వెళ్తుంది అంటే ప్రజలు అంటే ఆగింది కదా వెళ్తుంది అనుకుంటున్నారు కానీ వెనకాతుల నుంచి వచ్చిన ఈ యొక్క విశాఖ రాయిగడ ట్రైన్ అనేది అక్కడ అదే కానీ ఒక్క నిమిషం వాడు కూడా ఆగుంటే లోక పైలట్ కూడా గ్రహించి ఆగుంటే ఈ లోపల విశాఖ పలాస ట్రైన్ స్పీడ్ అందుకునేది కాబట్టి ఈ యాక్సిడెంట్ జరగపోయి ఉండబోవచ్చు కాబట్టి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ విశాఖ పట్టు రాయిగడ పాసింజర్ అనేది గమనించలేదు ఆ సిగ్నల్ని ఈ వంద స్పీడ్లో వెళ్ళడం అక్కడ ఉన్న స్లో వెళ్తున్న ట్రైన్ మీదకి ఈ యొక్క ఇంజిన్ మొత్తం ఎక్కిపోవడం జరిగింది అయితే అక్కడ చూసుకున్నట్లయితే విశాఖ పలసాకి ఈ వెనక వైపు ఉన్న ఘార్డు భోగి అదంతా కూడా మనకి విజువల్లో చూస్తున్నాం గుజ్జు గుజ్జు అయిపోయింది అయితే ఇక్కడికైనా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంజిన్ మొత్తం కూడా ఇదైపోయింది సుమారు ఏడు భోగీలు అంటే అందులో ఐదు భోగీలు మటుకు గుజ్జైపోయి రెండు బోగీలు ఒక మాదిరిగా అందులో ఉన్న ప్రజల్ని తీయగలరు అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే నిన్న ఆదివారం కాపాడు అంటే నిన్న ఆదివారం కావడంతో ఎక్కువ మంది ప్రయాణికులు అందులో ప్రయాణించలేదు ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ రెండు ట్రైన్లకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఎందుకంటే విజయనగరం దగ్గర నుంచి ఉన్న ఈ యొక్క ఉద్యోగస్తులు కానీ డైలీ లేబర్స్ కానీ విశాఖపట్నానికి వచ్చి అక్కడ నుంచి ఒక పనులు చూసుకొని మళ్ళీ సేమ్ ఐదు గంటలకి ట్రైన్కి ఆ ట్రైన్కి మూవ్ మూవ్ అయిపోతారు సిక్స్ ఓ క్లాక్ ఆ ట్రైన్కి మూవ్ అయిపోతారు అయితే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న సండే కాకపోవడంతో ఇక్కడ సండే అవ్వడంతో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు కాబట్టి సుమారు పద్నాలుగు పద్నాలుగు మంది చనిపోయినట్టు తెలుస్తుంది అయితే మిగతా వాళ్ళకి కొంతమంది అయితే గాయాలు అయ్యాయి అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ సంఘటన జరిగిన అక్కడున్న గ్రామస్తులకి ఆ యొక్క శబ్దాలు విని వెంటనే అక్కడ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు అక్కడ చాలా మటుకు ఆ యొక్క గ్రామస్తులు డెడ్ బాడీస్ మోసుకుంటూ రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి ఎందుకంటే అక్కడ కమ్మి చీకటి ఒక అంటే మేము వెళ్ళిన ప్రాంతం చూసుకున్నట్లయితే డే టైం వెళ్ళడానికే చాలా అంటే రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు అయితే ఈ భారీ ఎత్తులో ఈ క్రైమ్స్ ఇవి వెళ్ళడం వల్ల రోడ్డు కొద్దిగా చదువు అయిపోయింది కానీ అది నిన్న అయితే నిన్న రాత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉదయాన్నే ఈ యొక్క బృందం ఏదైతే గవర్నమెంట్ కూడా చాలా స్పందించింది కరెక్ట్గా ఇరవై ఒక్క గంటల లోపే ఇరవై ఒక్క గంటల లోపే ఈ రెండు ట్రాక్ల మీద ఉన్న బోగీస్ని తీసివేసి అట్లాగే ఈ ట్రాక్ రిపేర్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కూడా అంటే అన్ని పనులు కూడా ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఒక్క రోజులో అట్ ఏ టైం అన్ని పనులు కూడా అక్కడ వ్యవస్థ కూడా రైల్వే వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు వెంటనే గూడ్స్ ని టెస్టింగ్ గూడ్స్ ట్రైన్ వదిలేరు అది సక్సెస్ఫుల్గా వెళ్ళింది వెంటనే అక్కడ ప్రశాంతి ట్రైన్ ని ఏదైతే విజయనగరం నుంచి వస్తుందో అటు అంటే అప్కి అప్ అండ్ డౌన్ రెండు ఉంటాయి డౌన్కి వచ్చేసి గూడ్స్ వదిలేరు అప్కి వచ్చేసినాక వెంటనే ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని వదలడం జరిగింది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆ తర్వాత డౌన్ నుంచి ఇంకో ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే వ్యవస్థ ఏదైతే ఇండియన్ రైల్వే వ్యవస్థ ఉందో వాళ్ళు మటుకు అయితే చాలా పగటబందిగా చాలా సులువుగా ఈ యొక్క పనిని చేయడం జరిగింది అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ యొక్క హెలికాప్టర్ ద్వారా పూర్తిగా చూశారు ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అనేది అడిగి తెలుసుకున్నారు వెంటనే ఇది సెంట్రల్ ఇష్యూతో కావడంతో నరేంద్ర మోడీ కూడా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేసి తక్షణమే అక్కడ ఉన్న అన్ని హాస్పిటల్స్ కూడా అందుబాటులో పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్రెషన్గా మనం ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కూడా రావాల్సిన వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా అన్ని ఏర్పాటు చేశారు అయితే అక్కడ ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వెంట వెంటనే అక్కడ ఉన్న అధికారులు కూడా అందుబాటులోకి వచ్చి అన్ని హాస్పిటల్స్ అన్ని అంబులెన్స్లు కూడా దగ్గర చేరుకొని వెంట వెంటనే జరిగింది కాబట్టి ఎక్కువ మంది కూడా మరణించడానికి అంటే మరణించలేకపోయారు ఎందుకంటే హాస్పిటల్స్ కూడా అందరూ ఉన్నాయి ఈ పద్నాలుగు మంది కూడా ట్రైన్లో గుజ్జు గుజ్జుకోవడం మీరు విజువల్స్ చూస్తూ ఉంటున్నారు పక్కన ఆ యొక్క ఏదైతే ఉందో కొన్ని బళ్ళు కూడా ధ్వంసం అయిపోయి కాబట్టి ధ్వంసం అయిపోయిన పళ్ళు కూడా పక్కన పెట్టారు కొన్ని బల్లకైతే హ్యాండిల్స్ అయిపోయి ఎట్లాగా అక్కడ చూసుకున్నట్లయితే గందరగోళంగా ఒక భయంకరంగా ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది అది కూడా సండే కావడంతోనే చాలామందికి కూడా కొంత మరణాలు మాత్రమే చూస్తారు అదే కానీ వర్కింగ్ డేస్ అయినట్లయితే ఎక్కువ మరణాలే రావచ్చు అని చెప్పి అక్కడ డైలీ వెళ్ళే ఆ యొక్క ఎంప్లాయీస్ అయితే చెప్తున్న మాటలు ఇవన్నీ అయితే ఇంకొక విషయం అయితే గ్రామస్తులు అయితే అక్కడ కనీసం ఆ యొక్క మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఎక్కడ ఎవరైతే సంఘటన స్థలం జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ కాబట్టి కనీసం బండి కూడా వెళ్ళడానికి మాకు వీలు కాలేదు కాబట్టి ఎందుకంటే ఈ యొక్క అన్ని క్రెయిన్స్ కానీ ఈ యొక్క పెద్ద పెద్ద హెవీ హైడ్రోలిక్ క్రెయిన్స్ అవన్నీ రావడం జరిగింది రోడ్డు బ్లాక్ అవుతుంది మళ్ళీ వాళ్ళకి వెళ్ళడానికి కానీ ఫైర్ ఇంజిన్స్ ఇవన్నింటికి ఇబ్బంది అవుతుందని చెప్పి రోడ్డు మీద పడితే మేము నడకదారులు వెళ్ళలేంకప్పుడు చూసాం కానీ అక్కడున్న గ్రామస్తులు మాత్రం నిజానికి వాళ్ళని అప్రిషియేట్ చేయాలా ఎందుకంటే ప్రయాణికులకు కానీ వెంట వంటి ఫ్రీ వాటర్ బాటిల్స్ అక్కడున్న కొట్టుల్లో నుంచి వాళ్ళ ఒక షాప్స్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్స్ ఏంటి టీ ఏంటి ఈవేట వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళ సప్లై వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు అక్కడ ఉన్న మహిళలు అయితే వచ్చి సార్ టీ తాగండి అన్న పరిస్థితులు కూడా అక్కడ ఉంది నిజానికి ఆ గ్రామస్తులైతే చాలా తక్షణమే స్పందించి ఇటు చూస్తే ఎవరైతే గాయపడరో వాళ్ళందరికీ ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళడం అక్కడ ఎత్తుకొని తీసుకెళ్ళడం అంబులెన్స్ దగ్గర పెట్టడం చేర్చడం ఇట్లవన్నీ జరిగాయి అక్కడ మొక్క దేశం ఏంటంటే గ్రామస్తుల సహాయంతోనే అక్కడ ప్రభుత్వం కూడా కొద్దిగా సులువైందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలైతే మేమైతే కళ్ళారా చూసాం కంటే మేము చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చాలా మంది ఏమంటారు అంటే ఈ ఆటోమేటిక్ సిగ్నల్స్ చాలా ప్రమాదకరము ఎందుకంటే ఈ సిగ్నల్స్ వల్ల ఈ యొక్క ఒరిస్సాలోని ఏదైతే జరిగిందో అదే ఇష్యూ ఇప్పుడు కూడా జరి ఇక్కడ కూడా ఆంధ్రలో కూడా జరిగింది అంటారు కానీ అది ఆటోమేటిక్ సిగ్నల్ అనేది కాదు ఆ లోకో పైలట్ అనేది అక్కడున్న సిగ్నల్స్ గమనించగా ఈ యొక్క సంఘటన అనేది జరిగిందే కానీ ఆటోమేటిక్ సిగ్నల్ అక్కడ డేంజర్ జోన్ ఏ ట్రైన్ వచ్చిన నేను అదే అడిగాను అక్కడున్న రైల్వే డిపార్ట్మెంట్ని అధికారిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ట్రైన్ వచ్చినా సరే ఇక్కడ డేంజర్ జోన్ చూసుకుంటూ ఆగి ఒక్క నిమిషం అక్కడ ఆగి మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళాలి కానీ అదే కానీ గ్రీన్ జోన్ ఉన్నట్లయితే వెంటనే ట్రైన్ మూవ్ చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా గ్రీన్ జోన్ ఉన్నా అక్కడ గ్రీన్ ఉందో డేంజర్ ఉందో ఎవరికీ తెలియదు కాబట్టి దూరం నుంచిగానే ఈ యొక్క బండిని కంట్రోల్ చేసుకుంటూ రావాలా అయితే కంట్రోల్ చేసుకుని వచ్చిన క్షమ క్రమంలో చూసుకున్నట్లయితే ఒకవేళ కానీ అక్కడ గ్రీన్ జోన్ కానీ ఉంటే అదే స్పీడ్లోనే ట్రైన్ ముందుకెళ్ళి నెమ్మదిగా కొంత దూరం వెళ్ళగలనే ట్రైన్ స్పీడ్ పికప్ చేసుకుంటుంది అయితే ఇక్కడున్న పరిస్థితి చూసుకుంటే డేంజర్ జోన్ ఉంది కాబట్టి నిమిషం ఆగి మళ్ళీ వెంటనే ఇంజిన్ పికప్ చేసుకోవడానికి కొంత సమయం పట్టింది ఈ సమయంలోనే వెనకత్ర వస్తున్న ట్రైన్ రాయిగాడ ట్రైను అక్కడ డేంజర్ జోన్ ఆగుంటే అప్పుడు వెంటనే ఈ ట్రైన్ కొద్దిగా పికప్ ఎత్తుకుండేది పికప్ అందుకునేది ఈ యొక్క ఘటన అనేది జరిగేది కాదు కానీ ఇక్కడ అలా జరగలేదు అంత విరుద్ధంగా జరిగింది కాబట్టి ఈరోజు ఈ ఘోర రైలు ప్రమాదం అనేది అక్కడ జరిగినట్టు కూడా మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది వ్యవస్థ అయితే చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటు వెంటనే స్పందించారు ఈ విషయంలోనే అటు ఇండియన్ రైల్వే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం ఇరవై ఒక గంటల్లోనే మొత్తం క్లియర్ కట్ట చేసి ఆ ట్రాక్ మీద ఈ ట్రాక్ మీద అక్కడ ఉన్నది మూడే మూడు ట్రాక్లు రెండు ట్రాక్లు పాసెంజర్ ట్రాక్ ఒక మూడో ట్రాక్ అనేది ఈ యొక్క గూడ్స్ కు వాడుతూ ఉంటారు మాట అయితే సెంటర్ లో గూడ్స్ ఉంటుంది అటు ఇటు పాసింజర్ ట్రైన్ అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు ట్రైన్లు వెళ్తున్నప్పుడు కూడా జరిగిన మధ్యలో గూడ్స్ ఉండడం వల్ల దాని మీద పడి గూడ్స్ ట్రైన్ యొక్క ఇంజిన్ రెండు కూడా ధ్వంసం అయినట్టు కూడా అక్కడ కనబడుతుంది అయితే దురదృష్టం ఏంటంటే మనకి అది అది సండే అవడం కూడా మనకి ఎక్కువగా ఎ ఎవరికి కూడా హాన్ అనేది జరగలేదు ఎందుకంటే పాసింజర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక విషయంగా అక్కడ ఉన్న ప్రజలు అయితే ఏమంటున్నారంటే చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ మేము మేము పరిగెత్తుకుని వచ్చేసరికి ఆ యొక్క ట్రాక్ మీద ఒకదాని మీద ఒక రైలు పడిపోయి గుజ్జు గుజ్జు అయిపోయారు మనుషులు అందరూ అరుస్తున్నారు కొంత కొంతమంది మనుషులు బయటకు వచ్చేసారు కాబట్టి వాళ్ళు మేము కొంతవరం సేవ్ చేయగలం మిగతా వాళ్ళైతే అక్కడక్కడే చనిపోయి ఉన్నారు మా కళ్ళ ముందు ఇప్పటికీ నలుగుతుంది అని చెప్పి కదులుతుందని చెప్పి అక్కడున్న గ్రామస్తులైతే చెప్తున్న మాటలు ఇది ఫుల్ గ్రౌండ్ రిపోర్టు ఇది అటు రైల్వే అంటే ట్రాకింగ్ సిగ్నల్ ఎటువంటి లోపాలైతే లేదు కానీ అక్కడున్న లోక పైలట్ ఆ సిగ్నల్స్ని గమనించకే ఇదొక పరిస్థితి ఈ ఘటన జరిగిందని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్